వెల్కమ్ టు వరా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు వీరంతా బాగున్నారా నేనైతే బాగున్నానండి వీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కానుగ చెట్టు గురించి నాకు తెలిసిన ఒకరిని అలాగే నేను తెలుసుకున్న ఒకరిని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనేక అద్భుత మూలికలలో కానుగ చెట్టు కూడా ఒకటి ఇది వేప చెట్టులాగా పర్యావరణాన్ని కాపాడడంలోను పంటలకు వచ్చే రోగాలను నయం చేయడంలోను మానవులను రక్షించడంలోను అతిశక్తివంతంగా పనిచేస్తుంది బహుశా ఈ చెట్టు లేని ఊరు ఉండకపోవచ్చు కానుగ చెట్టు గురించి ఈ వీడియోలో నేను నైన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టిప్ వచ్చేసి వచ్చే కోరింత దగ్గు వచ్చే కోరింత దగ్గు తగ్గడానికి మనం కానుక గింజల్లోని పప్పును తీసుకొని బాగా ఎండబెట్టి మెత్తగా దంచి పొడి చేసుకోవాలి అలా చేసుకున్న పొడిని పూటకి ఒక గ్రాము తీసుకొని దానిలో ఒక అర చెంచా తేనెను కలిపి రెండు పూటలా తినిపిస్తూ ఉన్నట్లయితే పిల్లలకొచ్చే కోరింత దగ్గు అనేది త్వరగా తగ్గుతుంది టిప్ నెంబర్ టూ పడిపోయిన కాళ్ళు చేతులు పడిపోయిన కాళ్ళు చేతులు బాగా మెరుగుపడాలంటే మనం కానుగ చెట్టు బెరడును కానీ లేకపోతే వేర్ల బెరడును కానీ తీసుకొని నీట్గా కడిగి మెత్తగా దంచి రసం తీయాలి అలా తీసుకున్న రసం ఎంతైతే ఉంటుందో దానికి సరిపడగా వంట ఆముదాన్ని కలిపి చిన్న మంట పైన బాగా మరిగించాలి బాగా మరిగిన తర్వాత ఒక తైలం అనేది వస్తుంది కదా దాన్ని మనం భద్రపరుచుకోవాలి ఈ తైలం పక్షవాతాలకు అలాగే చచ్చువాతాలకు అద్భుతమైన తైలం ఈ తైలాన్ని మనం గోరవెచ్చ చేసి కాళ్ళు చేతులకు మద్దన చేస్తూ ఉంటే చచ్చుబడిపోయిన కాళ్ళు చేతులు అనేవి తిరిగి బాగా బాగుపడతాయి టిప్ నెంబర్ త్రీ చెవుడు చెవుడు తగ్గడానికి మనం గింజల్లోని పప్పును తీసుకొని ఆ పప్పుని ఆవు నెయ్యిలో బాగా వేయించి నల్లగా అయిన తర్వాత ఆ నెయ్యిని వడపోసుకొని ప్రతిరోజు నాలుగు చుక్కల నెయ్యిని గోరువెచ్చ చేసుకొని చెవులో వేసుకుంటూ ఉన్నట్లయితే చెవుడు అనేది తగ్గుతుంది టిప్ నెంబర్ ఫోర్ మూత్రంలో రాయి పడడానికి మనం కానుక గింజల పప్పుని ఒక మూడు గ్రాములు తీసుకొని ఒక యాభై గ్రాములు పాలతో మెత్తగా నూరి సేవిస్తూ ఉన్నట్లయితే రాయి కరిగి పడిపోతుంది టిప్ నెంబర్ ఫైవ్ వచ్చే కంటి జబ్బులు తగ్గడానికి మనం కానుగ గింజలను ఒక నల్ల దారానికి కట్టి మెడలో వేస్తూ ఉన్నట్లయితే ఆ కంటి జబ్బులు అనేవి తగ్గుతాయి అలాగే అంటువ్యాధులు కూడా రాకుండా ఉంటాయి టిప్ నెంబర్ సిక్స్ గొంతులో మంట గొంతులో మంటగా ఉండేటప్పుడు మనం కానగ గింజల్లోని పప్పు పొడి చేసుకొని రెండు గ్రాములు తీసుకొని అందులో ఒక పది గ్రాములు తేనెన కలిపి తింటూ ఉన్నట్లయితే మనకి గొంతులో మంట అనేది త్వరగా తగ్గుతుంది టిప్ నెంబర్ సెవెన్ ప్రేగులలో క్రిములు నశించడానికి మనం కానుగ గింజల పప్పు పొడి ఒక పది గ్రాములు తీసుకొని అలాగే నల్ల ఉప్పు పొడి మూడు గ్రాములు తీసుకొని కలిపి ఉంచుకోవాలి ప్రతిరోజు పరగడుపున రెండు గ్రాముల పొడి ఒక గ్లాసు నీటిలో కలుపుకొని తాగుతూ ఉంటే ప్రేగులలో ఉండే క్రిములు అనేవి నశించిపోతాయి టిప్ నెంబర్ ఎయిట్ దంత సమస్యలు దంత సమస్యలు ఉన్నవారు కానుగ పుల్లతో ప్రతిరోజు క్రమం తప్పకుండా పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే మనకి దంత సమస్యలు అనేవి తగ్గుతాయి టిప్ నెంబర్ నైన్ అరికాళ్ళ మంటలు అరికాళ్ళ మంటలు వచ్చినప్పుడు మనం కానుక చెట్టు చిగురాకులు అలాగే రావి చెట్టు చిగురాకులు ఈ రెండింటిని సమంగా తీసుకొని ఒక కషాయంలాగా కాచుకొని ఆ కషాయాన్ని రోజుకి రెండు పూటల ఒక కప్పు మోతాదుగా తాగుతూ ఉన్నట్లయితే మనకి అరికాళ్ళ మంటలు అనేవి తగ్గుతాయి చూశారు కదా ఫ్రెండ్స్ కానుగ చెట్టు గురించి నాకు తెలిసిన కొన్ని అలాగే నేను తెలుసుకున్న కొన్ని అయితే మీతో షేర్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకైతే అయితే షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్